నమస్కారం అండి. ఆ నేనండి రేడియో షాప్ నండి. చిచి ఆ షాప్ ఓనర్ అండి. ఇక్కడ రికార్డ్ ప్లేయర్లు స్పీకర్లు రిపేర్ ఏదో ఉంది కదండి. ఎక్కడండి? ఆ చెయ్యి ఎంత అందంగా ఉంది. ఈ చెయ్యి ఉన్న అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో. ఓహో ఇక్కడే ఉందండి. థ్యాంక్స్ అండి. సారీ అండి. ఐఎమ్ సో సారీ. అమ్మాయి గారు, అమ్మగారు మిమ్మల్ని పైకి రమ్మన్నారండి. అమ్మాయి గారా అంటే గోపాలరావు గారు అమ్మాయి గారు అందమైన చూపుతూ నాకు షాక్ తినిపించేశారు. ఓహో అమ్మాయి గారు. ఒరే మోహన్ రావు, ఊహాగానంలోకి వెళ్ళక ఒళ్ళు దగ్గర పెట్టుకో. రికార్డ్ ప్లేయర్ స్పీకర్ పనిచేయకపోతేనే మేజర్ జనరల్ దాకా మండిపడ్డాడు ఆ గోపాలరావు. ఇక వాళ్ళ అమ్మాయి విషయంలో తోక జారిస్తే తోలు ఉల్చేస్తాడు. చేయి చేయి పని. వెరీ గుడ్. మా లేడీస్ క్లబ్ స్టెనోకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని నీకు ఉన్నాయి. థ్యాంక్స్ అండి. ఈ ఉద్యోగం నాకు ఇప్పిస్తే మీ మేలు నేను మర్చిపోలేను. దాందే ఉందమ్మా, నీకు వర్తుంది కనుక. ఏమిటి మేడం లేదంటున్నారు? ఉద్యోగం లేదు, నీకు ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడేగా ఉద్యోగం ఉందని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ లేదని చెప్తున్నారు. ఇందాక నీకు చెప్పినప్పుడు నేను మర్చిపోయాను. ఇంతకు ముందే ఆ జాబ్ ఎవరికో ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఇక నువ్వేం మాట్లాడకమ్మాయి. ఆ ఉద్యోగం మొగుడు చచ్చిపోయి దిక్కు ముక్కు లేని ఒక ఆవిడకి ఇద్దామని నిర్ణయించుకున్నావు. ఇక నువ్వేమడిగినా ఏమీ లాపలేదు. నువ్వు వెళ్ళచ్చు. పోనండి, నా అదృష్టం బాగుండలేదు అనుకుంటాను. ముందు ముందు ఎక్కడైనా అవకాశం ఉంటే దయచేసి నాకు కవర్ చేయండి. నా అడ్రస్ రాసి వెళ్తాను. అమ్మగారు, ఇక్కడ స్పీకర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదో రేడియో షాప్ ఆయన కనుక్కోమన్నారమ్మా. సమయానికి చాలా బాగా పనిచేశాయని చెప్పు. అతను వెళ్ళచ్చు. అట్టగేనమ్మ. ఏమయ్యా, పైన స్పీకర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదో ఒక్కసారి నన్ను వచ్చి చూడమన్నారా? వస్తున్నా వస్తున్నా. బాగానే ఉన్నాయని చెప్పి మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు అమ్మగారు. అది కాదయ్యా, నేను ఒకసారి చూస్తే మంచిది. చూడనివయ్యా. అదేంటి బాబు, అక్కర్లేదంటే బాగానే ఉన్నాయని చూస్తాను చూస్తానంటారేటండి? అయితే ఇక చూసే అదృష్టమే నాకు లేదా? ఈ జీవితం పోలేవయ్యా. చూడలే, పోతాను, వెళ్ళిపోతాను. అదృష్టం ఉంటే వచ్చే జన్మలో చూస్తాను. ఇది నా అడ్రస్ అండి. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దయచేసి నాకు చెప్పండి. అలాగే, నువ్వు వెళ్ళు. ఉంటానండి. ఏమండి, మీ వారికి చాలా కంపెనీలు ఫ్యాక్టరీలు ఉన్నాయని విన్నాను. వారి దగ్గర ఏదైనా ఉద్యోగం? వారి దగ్గర నీక? మా వారి కంపెనీలో ఉద్యోగాలు లేవు, ఖాళీలు రావు. అనవసరమైన ఆశలన్నీ పెట్టుకుని నీ మనసు పాడు చేసుకోకమ్మా. నువ్వు వెళ్ళరామా, నువ్వు వెళ్ళు. వస్తానండి. పొరపాటున ఉద్యోగం ఇచ్చి ఉంటేనా? అసలే పెళ్లి కాని పిల్ల. మా వారు చూసుంటే కొంగు పట్టుకుని గంతులేసుండేవారు. ఆ విధంగా ఆ రోజుల్లో మనం నక్కల కష్టాలు కూడా చూడలేక దానధర్మాలు చేసి చిత్తం తమరి ధర్మగుణానికి కృతజ్ఞతతో ఆ నక్కలు ఇప్పటికీ తమరిని పొగట్టమే వృత్తిగా పెట్టేసుకున్నాయండి. ఇప్పటికీ అవును మహాప్రభు, పొగట్టమే కాకుండా ముసలి నక్కలు తన మనమ నక్కల్ని మనవరాల నక్కల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకుని తమ గొప్పతనం గురించి కథల్లాగా అర్ధరాత్రులు కూర్చు చెప్తూ ఉంటాయి. నిజంగా చిత్తం తమరు దయామయులని పశుపక్షుల దగ్గర నుంచి నాబోటి మనిషి విధవల దాకా కథలుగా చెప్పుకుంటున్నారు, కవిత్వాలు అనుకుంటున్నారు. ఇప్పుడేమిట్రా లింగం, ఇప్పుడైతే మాత్రం గజపతి గారు ఏమడిగినా లేదనరు. అవునరా, ఎలాంటి పరిస్థితుల్లోనూ కాదనరు. అవును మరి, మా రక్తంలో దానగుణం, మా వంశంలో ధర్మగుణం పాలల్లో నీళ్ళలాగా కలిసిపోయాయి. అసలు మాకు రావాల్సిన రాయవరం ఎస్టేట్ కోర్టు ద్వారా స్వాధీనమైతే అమ్మాయి గారి పెళ్లి జరిపించి మిగతాది రెచ్చిపోయి దాన ధర్మాలు చేస్తాం. చిత్తం ఆ ఎస్టేటు తమరికి రాక ఇంకెవరికి పోతుంది? అవును ప్రభు, మన లాయర్ లక్ముఖరావు కోర్టు పైకెక్కి అరిచి వాదించైనా సరే ఆ ఎస్టేట్ మనది చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంతవరకు నా జుట్టు ముడివేయనని నేను ప్రతిజ్ఞ చేశాను. కాకపోతే అత్యవసరంగా డబ్బు కావాలని లాయర్ గారు కబురు చేశారు ప్రభు. ఏమది, మన దగ్గర డబ్బు లేనప్పుడే కబురు చేశారా? దానికేముంది ప్రభు, డబ్బు లేకపోయినా ఏదైనా వస్తువు ఇచ్చినా సరే దాన్ని డబ్బుగా మార్చి ఆ లాయర్ మొహాన్ని కొడతాం. సరే ఇప్పుడే వస్తాం. పిచ్చి విధవ,
ఇంకా ఎస్టేట్ వస్తుందనే కరణకట్టున్నాడు అది ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు ట్యాగ్లాగా తన్నుకుపోయారు తెలియదు పాపం వస్తుందనే నమ్మకంతోనే అడపాదడప ఏదో ఒకటి ముట్ట చెబుతున్నాడు ఇలాగే నమ్మిస్తూ నాలుగు పొగిడేస్తూ ఉంటే మన రోజులు దివ్యంగా గడిచిపోతాయి ఇది మా దైవ మందిరంలోని అమ్మి లాయర్కు డబ్బిచ్చి మిగతాది మా దానంగా మీరు పుచ్చుకోండి అబ్బాయి గారు వారిని రాత కార్యం మీద పంపుతున్నాం అడ్డు తగిలి ఆపొద్దు వెళ్ళనివ్వండి నాన్న ఆ భట్రాజు గారు నాలుగు పొగిడేసరికి ప్రవశించిపోయి ఇంట్లో ఉన్న చెంబు తప్పేలా ధర్మం చేస్తుంటారు ప్రతిరోజు అంతే నేనేమైనా అయితే లేదు 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 అంటారు ఆవేశపడొద్దు అబ్బాయి గారు ఏదో ఒక శుభముహూర్తాన మన ఆస్తి ఐశ్వర్యం అంతా మీ సొంతం చేస్తాను చేస్తావలే అప్పటికి చీపురు కట్ట బుజుకర్రా మిగులుతాయి అవి నాకు అక్కర్లేదు కానీ నాకు అర్జెంటుగా 25 రూపాయలు కావాలి 25 రూపాయల నా దగ్గర లేవే అయితే నాకు కూడా దీపపు సమయం ఉంది అమ్ముకుంటాను అమ్ముకోవడమా అవమానం అయితే డబ్బులు లేవుంటారు సరే చెబుతాను అన్నట్టు అబ్బాయి గారికి బరువు బాధ్యతలు ఎప్పుడు తెలుస్తాయో ఏమో నాన్న డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తానో తెలుసా ఈ చిప్పు పుట్టుకుని వీధుల్లో అడుక్కుంటాను దాంతో మన ప్రెస్టేజ్ గంగపాలైపోతుంది పైగా గజపతి గారు అబ్బాయి భూపతి బాబుని ముష్టి వేయండి హో నడుస్తాను అబ్బాయి గారు అడుక్కుంటున్నారంటే ప్రపంచం నమ్మదు నమ్మదు కనుకే గుమ్మం ముందు కూర్చొని అడుక్కోవడం అప్పటికే నమ్మని వాళ్ళ లోపలికి తీసుకొచ్చి మిమ్మల్ని చూపిస్తాను అబ్బాయి గారు ఆగండి ఆగను అయ్యో అమ్మా ముష్టి బాబు అమ్మా ముష్టి బాబు పాతిక రూపాయలు కూడా గతిలేని వెధవను కదా ముష్టి ఎత్తుకోవడానికి వెళుతున్నాను ముష్టి చూడండి అమ్మాయి గారు అన్నయ్య గారు మన పరువు ప్రతిష్టలను మట్టిపాలు చేయబోతున్నారు నీకు కావాల్సిన 25 రూపాయలేగా ఆ డబ్బు నేను ఇస్తాను ఆ చిప్ప అక్కడ పారేసి నువ్వు వెళ్ళు అలాగే ఇలా ఇస్తే నేను ఎందుకు అడుక్కుంటానమ్మా చెప్పు జాగ్రత్త మళ్ళీ దీని అవసరం ఎప్పుడైనా వస్తుందా హఠాత్తుగా అంత డబ్బు ఎక్కడ అమ్మాయి గారు నా స్నేహితురాలు దగ్గర అప్పుగా తీసుకున్నాను నాన్నగారు అప్పు అయితే పర్వాలేదు ఇంకా ఎక్కువ తీసుకున్నా మళ్ళీ తిరిగి ఇచ్చేయచ్చు చదువు బాగా సాగుతుందమ్మా బాగానే చదువుతున్నానండి మా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాం మీరు పెద్ద చదువులు చదివి పెద్దింటి కోడలు కావాలని మా కోరిక